అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో కీలక నిందితురాలు స్వరూప నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో హతమైంది. ఒడిశాలోని కోరాపూర్ జిల్లా పాడవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఆమె మృతి చెందింది. కిటకబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన ఈ కాల్పులలో 5 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో 2 మహిళలు 3 పురుషులు ఉన్నారు. ఇందులో స్వరూప చనిపోయింది. వీరి వద్ద నుంచి 3 ఎస్ఎస్ఆర్ 2 ఇన్సాన్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గత 7 సెప్టెంబర్ లో కీడారి సర్వేశ్వరరావు సివేరి సోములు ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మావోయిస్టులు అడ్డగించారు. ఇద్దరిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.